మనం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే ముగింపు వరకు వచ్చామండి. ఈ శనిదేవుడి చిత్రాన్ని ఈ రోజుతో మొత్తం గుమ్మడికాయ కొట్టేస్తున్నామండి. షూటింగ్ మొత్తం పూర్తయిపోయింది ఈ రోజుతో. అయితే ఇక ఈ విధంగా ఈ చిత్రానికి సంబంధించింది ఏంటంటే, ఈ చిన్న చిత్రం ఇది, చాలా చిన్న చిత్రం అనుకున్నాము, కానీ ఆ శనిదేవుడి ఆశీస్సులతో చాలా పెద్ద చిత్రం అయిందండి. అది ఆ భగవంతుడి దయ వల్ల నన్ను ఆశీర్వదించి, ఇగో ఇంతమంది మహానటులందరూ కూడాను నాకు ఆశీర్వదించి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. శనిదేవుని చూసి ఎవరు భయపడద్దు, ఎందుకంటే మనిషి జీవితంలో వింశోత్రి జ్యోతిష్ ప్రకారం, వింశోత్రి దశ ప్రకారం 120 సంవత్సరాలు ఆయుష్ కానీ జీవితం కానీ. జొన్నలగడ్డ శివ డైరెక్టరు నాకు ప్రారంభోత్సవానికి పిలిచాడు. ఆ రోజు వెళ్ళాను, పూజ అటెండ్ అయిన తర్వాత ఆ సబ్జెక్ట్ అనేది వినిపించాడు, నాకు నచ్చింది, ఇన్వాల్వ్ అయ్యాను, చేస్తూ పోతున్నాము, చేసినాము, దగ్గరలో ఉంది, ఉగాది పండుగ రిలీజ్ చేయాలని ఒక మా సంకల్పం. దానికి అమ్మత్తైన విషయం ఏంటంటే, జొన్నలగడ్డ గారు అన్ని రంగాల్లో కూడా ఇందులో చాలా బాగా పనిచేస్తారు. నేను ఆయన డాన్స్ చూస్తుంటే నన్ను ఆశ్చర్యపోయి, ఏం డాన్స్ చేస్తున్నారు ఏంటి అని. తర్వాత చెప్పారు, ఆయన మంచి కొరియోగ్రాఫర్ అండి అని. అలాగే పాటలు రాశారు, డైలాగ్స్ రాశారు, కథ రాసుకున్నారు, డైరెక్షన్ చేశారు, వాట్ నాట్. ఇన్ ఆల్ యాంగిల్స్లో చూస్తే ఈజ్ ఎ గ్రేట్ మ్యాన్. శ్రీ సుమన్ గారు, చంద్రమోహన్ గారు, మా ఫ్రెండ్స్ అందరూ కలిపి, అందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇందులో ఉన్నారు, అందరితో నేను కలిపి వర్క్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. జొన్నలగడ్డ శివ నా దగ్గర వచ్చి అడిగినప్పుడు, సార్ నేను చాలా బిజీగా ఉన్నాను, యాక్చువల్లీ నా సినిమాలు, నాకు 5 సినిమాలు ఉన్నాయి, ఆ ఫినిషింగ్ వర్క్, షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్స్, ఎందుకంటే అవి నేనే డైరెక్ట్ చేస్తున్నాను, అసలు టైం లేదంటే, సార్ మీరు ఎప్పుడైనా నాకు డేట్ ఇస్తే చాలు, జస్ట్ ఒక 2 డేస్ ఇవ్వండి సార్ అన్నాడు. ఆ 2 డేస్లో చాలా బాగా ఒక సూపర్ సాంగ్, ఎస్పి బాలు గారు పాడిన సాంగ్, ఇంతకుముందు నేను హీరో యాక్ట్ చేసిన పిలిస్తే పలుకుతా ఒక సాంగ్ ఉంటుంది సాయిబాబా మీద, అలా ఈ సినిమాలో సరిదేమి ఒక సాంగ్ ఉంది, చాలా బాగుంది ఆ సాంగ్. సో ఆ సాంగ్ 1 డేలో, తర్వాత మీది సీన్స్, ఇంపార్టెంట్ సీన్స్, మదర్ సెంటిమెంట్స్, ఆ సీన్స్ ఆ 1 డేలో చాలా బాగా తీశారు. వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ ఎక్సలెంట్ డైరెక్టర్. డెఫినెట్గా జొన్నలగడ్డ శివకి ఈ సినిమాతో మంచి అవకాశం రావాలి. అండ్ మెయిన్ ఐ మీన్ వన్ ఆఫ్ ద రీజన్ నేను ఇది యాక్సెప్ట్ చేశాను, ఎందుకంటే నాకు కూడా ఎల్నాడు శని జరిగింది. సో ఆ ఎల్నాడు శని మనం ఎలా తీసుకోవాలంటే, అది కష్టాలు పడినా కూడా మనకు ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి. సో నాకు అవన్నీ ఎక్స్పీరియన్స్ చాలా నేర్చుకున్నాను. సో ఆ ఎక్స్పీరియన్స్ని ఇప్పుడు నేను యూజ్ చేసుకున్నాను. అండ్ ఆ దేవుడు ఏంటంటే, లాస్ట్లో అతను అంత కష్టపడిన తర్వాత లాస్ట్ వెళ్ళిపోతున్నప్పుడు మీకు మంచి చేసి వెళ్ళిపోతున్నట్టు లాస్ట్ ఇయర్ నాకు ఫినిష్ అయింది. ఆ ఫినిషింగ్లో ఇప్పుడు 5 సినిమాలు నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తున్నాను. డైరెక్టర్ చెప్పినట్టు మీకు శనిదేవుడు గురించి అన్ని విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం ఏంటంటే, ఇందాక ఆయన చెప్పినట్టు 19½ ఇయర్స్ ఆ శని పీరియడ్ నేను అనుభవించాను. ప్రతి ఒక్కరి జీవితంలో ఏంటంటే ఈ శని మహాదశ అంటారు, ఈ శని మహాదశతో పాటు ఇంకొక 7½ శని ఇది తప్పకుండా వస్తుందండి. కొందరికి ఏంటంటే చిన్న వయసులో వస్తుంది, కొందరికి మిడిల్ ఏజ్లో వస్తుంది, కొందరికి లేటుగా వస్తుందండి. అయితే వాళ్ళ వాళ్ళ జాతకం ప్రకారం ఎలా రాసి ఉంటుందో దాని ప్రకారం వస్తుంటుంది. కానీ ఈ పర్టిక్యులర్ పీరియడ్ మట్టుకి దీంట్లో 2 స్టేజెస్ ఉన్నాయండి. ఒకటి బిగినింగ్ రావడంతో ఇబ్బందులు పెట్టి పోతూ పోతూ మంచి చేసి వెళ్ళిపోవడం, ఆ ఇబ్బంది అంటే ఇబ్బంది కాదండి. ప్రతి మనిషికి ఏంటంటే జీవితం అంటే ఏంటి, లోకం అంటే ఏంటి, మనం ఎలా ముందుకెళ్ళాలి, ఆరోగ్య విషయాలైనా సరే, ఆర్థిక విషయాలైనా సరే, ఎలాంటి అంటే మన జీవితంలో ఎలాంటి మనం అన్నీ చూడాలో అవన్నీ చూపిస్తుంది. డబ్బు ఉన్న మనిషి ఫస్ట్, అహంకారం ఉన్న మనిషి, పవర్ ఉంది, అందబలం ఉంది, కండబలం ఉంది అని చెప్పి అనుకున్న ఒక క్యారెక్టర్కి శని పీరియడ్ ఎంటర్ అయిన తర్వాత మార్పు ఎలా వస్తుంది. శనిదేవుడి మీద నమ్మకం లేనప్పుడు భార్య వచ్చి, అంటే చాలా ఒక బ్యాడ్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు భార్య వచ్చి తీసుకెళ్ళి ఒక జ్యోతిషుడి దగ్గర తీసుకెళ్ళి, ఏ జ్యోతిషుడి దగ్గర వెళ్ళిపోయి నేను గొడవ చేసి వస్తానో మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగి, ఆ పీరియడ్లో ఎట్లా నేను ఆ టైం నేను గడిపాను, తర్వాత మళ్ళీ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ ఎట్లా ఉన్నత స్థాయికి ఎదిగాను అన్నది క్యారెక్టర్లో చూపించి, ఇంకా వేరే క్యారెక్టర్స్ ఇప్పుడు ఆకాష్ గారు ఉన్నారు, మన శంకర్ గారు ఉన్నారు, ఇది సపోర్టింగ్ క్యారెక్టర్స్ అందరూ పెట్టి ఒక మంచి సినిమా అండి. ఈ సినిమా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్ ఏ కమ్యూనిటీ అయినా చూడొచ్చు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ పీరియడ్ వస్తుంది. టెంపుల్ ఎక్కడెక్కడ ఉన్నాయో
ఎంటైర్ సౌత్లో అంటే మొత్తం కంప్లీట్గా ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ షూట్ చేసుకుని వచ్చారు. డిఫరెంట్ డిఫరెంట్ స్టాచ్యూస్ అది ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూపించారు. వెరీ ఇంట్రెస్టింగ్ పిక్చర్, ఎందుకంటే రెగ్యులర్ కమర్షియల్ డ్యూయట్స్ అలాంటిది ఏమి లేదు, సిచ్యువేషన్ సాంగ్స్ ఉన్నాయి. సో అందరూ ఈ పిక్చర్లో వర్క్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి నేను ధన్యవాదాలు చెప్పి, ముఖ్యంగా టెక్నీషియన్స్, డైరెక్టర్, ఆయన టీం మాకు చాలా కోఆపరేట్ చేశారు. దాని ద్వారా దేవుళ్ళో ప్రజల్లో దైవభక్తి పెంచాలనే ఉద్దేశంతో, మంచి సత్సంకల్పంతో రకరకాల రొటీన్ సినిమాలు కాకుండా దానికి భిన్నంగా ఈ సినిమా తీయటం. ఇప్పుడు దీంట్లో నా అదృష్టం ఏమిటంటే, ఇప్పుడు ఇందాక ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు చెప్పినట్టు, ఆ శనిదేవుడు ఎక్కడెక్కడ గుళ్ళు ఉన్నాయో ఆ మహిమలు నా క్యారెక్టర్ ద్వారా చెప్పించారు. అది నాకు చాలా అదృష్టంగా భావిస్తారు. చదపడిపో